హే గైస్ ఈ రోజు నేను ఈ పురాతన అంకోర్వాడ్ గుడిలో ఉన్న ఈ అసాధారణమైన స్తంభాలను మీకు చూపించబోతున్నాను ఈ స్తంభాలను ఉలి సుత్తి వంటి పురాతన పరికరాలను ఉపయోగించి తయారు చేయడం అనేది అసాధ్యమని దీన్ని చూస్తేనే మీకు తెలుస్తుంది ఈ విధమైన స్తంభాలను తయారు చేయాలంటే మనం ఖచ్చితంగా లేత్ మిషన్స్ ఇంకా రొటేటింగ్ మిషన్స్ వంటివి ఉపయోగించాల్సి ఉంటుంది అలానే ఇది ఉలి సుత్తి వంటి పరికరాలతో అసాధ్యమని ఎక్స్పర్ట్సే ఒప్పుకున్నారు ఆల్రెడీ నేను మీకు భారతదేశం యొక్క పురాతన గుడులలో ఉన్న పెద్ద పెద్ద స్తంభాలను చూపించాను అవన్నీ కూడా లేత్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేసినవే కానీ అంకోర్వాట్ లో ఉన్న ఈ స్తంభాలు వాటి కంటే అడ్వాన్స్ గా ఉన్నాయి ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి తయారు చేయలేని విధంగా చాలా అడ్వాన్స్ గా ఉన్నాయి ఇది ఒక పెద్ద స్టేట్మెంట్ అని నాకు తెలుసు కానీ మీరు ఈ వీడియోను చివరి వరకు చూసారంటే మీరు కూడా నాతో కలిసి ఒప్పుకుంటారు ఇక్కడ ఉన్న స్తంభాలను చూడండి వాటిలో విచిత్రమైన కొన్ని విషయాలు ఉన్నాయి అవును ఈ మార్క్లను టర్న్ మార్క్స్ అని అంటారు వీటిని లేట్ టెక్నాలజీని ఉపయోగించి మాత్రమే తయారు చేయగలరు కానీ ఇక్కడ ఉన్న ఇంకొక విషయాన్ని గమనించి చూడండి ఇందులో థ్రెడ్ కటింగ్ లాంటి చాలా కష్టమైన ప్రాసెస్ ను చేశారు ఇవన్నీ మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు మాత్రమే చేయగలరు ఇక్కడ చూడండి ఒకే షాఫ్ట్ లో చాలా చిన్న సిలిండర్ ను తయారు చేయడానికి ఈ ఒక్క మార్గమే ఉంది అది మాత్రమే కాకుండా చాంఫెరింగ్ అనే ఇంకొక ప్రాసెస్ ను కూడా ఇక్కడ ఉపయోగించారు అందుకే ఒక పక్క లావుగా ఒక పక్క సన్నగా ఉంది మీరు తొమ్మిది వందల సంవత్సరాలకు ముందు ఈ విధమైన కాంప్లికేటెడ్ మిషన్లను అది కూడా బాగా స్ట్రాంగ్ అయిన రాళ్లపైన ఉపయోగించే విధంగా కొంచెం ఆలోచించి చూడండి కానీ ఈ పురాతన శిల్పులకు లేత్ మిషిన్ని ఉపయోగించి కూడా తృప్తి అనుకుంటా అందుకనే ఈ స్తంభాలపైన కూడా చిన్న చిన్న విషయాలను చెక్కారు అవన్నీ కూడా మిల్లీమీటర్ సైజ్ లోనే ఉన్నాయి ఈ స్తంభాలపై ప్రతి చోట చెక్కున్నారు ఇది కూడా పర్వాలేదు కానీ అసలు విచిత్రం ఏంటంటే ఈ వర్టికల్ గ్రూవ్ అంటే పై నుండి కింద వరకు వస్తున్న ఈ లైనే ఈ వర్టికల్ లైన్ చూడండి పై నుండి కింద వరకు వెళ్తుంది లేట్ టెక్నాలజీని ఉపయోగించి కూడా దీన్ని సాధించడం అసాధ్యం ఈ రోజులో ఉన్న యాంగిల్ గ్రైండర్ లేదా సర్కులర్ సా వంటి అడ్వాన్స్ మిషన్లను ఉపయోగిస్తే తప్ప ఈ విధమైన వర్టికల్ ను మీరు తయారు చేయలేరు ఈ వర్టికల్ గ్రూ కూడా నన్ను అంతలా కలవర పెట్టలేదు కానీ నిజంగా నాకు క్రేజీగా అనిపించింది ఏంటంటే ఈ లైన్ మొత్తం పై నుండి కింద వరకు పోవడమే అలానే ఈ లైన్ ఎంత లోతుగా వెళ్తుందో చూడండి ఈ గ్రూని కేవలం అందం కోసం మాత్రమే చేయలేదు ఈ స్తంభాన్ని నాలుగు సమాన భాగాలుగా పొడవుగా తెరవడానికి ఈ కట్ను లోతుగా తయారు చేశారు అసలు దీన్ని చూడండి నమ్మలేకపోతున్నాం వాళ్ళు స్ట్రైట్ గా పై నుండి కింద వరకు లోతుగా ఈ లైన్ వేశారు దీన్ని ఉపయోగించి ఈ స్తంభాన్ని నాలుగు సమాన భాగాలుగా తెరవచ్చు ఈ రోజులో ఉన్న మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి కూడా మనం దీన్ని చేయలేము బహుశా ఈ స్తంభం రెండు అంగుళాల వెడల్పు ఉంటుంది ఒకసారి ఊహించుకోండి సిలిండర్ షేప్ లో ఉన్న ఒక ఇసుకురాయిని తీసుకోండి అది కూడా రెండు అంగుళాల వెడల్పు మాత్రమే దాన్ని సరిగ్గా నాలుగు సమాన భాగాలుగా కట్ చేసి తిరిగి ఆ నాలుగు భాగాలను కలిపి ఒకే స్తంభంలాగా చేయాలి సిఎన్సి మిషన్స్ లాంటి కంప్యూటరైజ్డ్ మిషన్స్లను ఉపయోగించకపోతే ఈ రోజు మనం దీన్ని ఖచ్చితంగా చేయలేము అయితే వాళ్ళు మాత్రం ఎలా ఈ సాలిడ్గా ఉన్న రాయిని పొడవుగా నాలుగు సమాన భాగాలుగా కట్ చేయగలిగారు ఇందులో మరింత విచిత్రం ఏంటంటే వాళ్ళు ఈ బ్లాక్లను తిరిగి ఒక్కటిగా ఎలా చేయగలిగారు చాలా ఏళ్ల తర్వాత కూడా అది చూడడానికి ఒకే పీస్ లాగా ఎలా కనిపిస్తుంది ఇక్కడ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ని చూడండి దీన్ని చూస్తే చెక్తో చేసినట్టు ఉంటుంది కానీ ఒక్కొక్క స్తంభం నాలుగు ముక్కలతో జాయిన్ చేసి తయారు చేసినవే పురాతన కాలంలో మిషనింగ్ టెక్నాలజీ ఉందనడానికి ఇదే మనకు క్లియర్ అయిన ఎవిడెన్స్ కానీ ఇందులో ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది అది మరింత ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకు ఎందుకు ఈ స్తంభాలను లేత్రలు తయారు చేశారు అలానే ఎందుకు వాటిని కొన్ని భాగాలుగా కట్ చేశారు తిరిగి వాటిని కలపడానిక దీన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసి వాటిని తిరిగి కలపడం కంటే దాన్ని ఒకే ముక్కగా ఉండటం చాలా ఈజీ కదా మరి ఎందుకు వీటిని కట్ చేయాలి మళ్ళీ ఎందుకు వీటిని కలపాలి మీరే ఒకసారి ఆలోచించండి మీరు దేనినైనా కట్ చేసి మళ్ళీ దాన్ని తిరిగి ఎందుకు కలుపుతారు ఒకవేళ దాని అవసరం మీకు లేకపోతే దానిని ఎప్పటికీ తెరవరు కదా మీరు దీని లోపల ఏదైనా ఉంచవలసి వస్తే దానికి ఒకటే కారణం అది ఏంటంటే ఒక సాలిడ్ వస్తువుని తీసుకొని దానిలో ఒక హోల్ని తయారు చేసి దాని లోపల విలువైన వస్తువులను ఉంచి ఆ తర్వాత దానిని మనం క్లోజ్ చేసేస్తాము అంతే కదా ఇళ్లలో చాలా సీక్రెట్ కంపార్ట్మెంట్లను తయారు చేసే ఎక్స్పర్ట్లు కూడా ఇప్పుడు ఉన్నారు ఇది చూడడానికి సాలిడ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఒక బటన్ ను నొక్కినా లేదా ఒక లివర్ ను నొక్కినా అది తెరుచుకుంటుంది ఈ సీక్రెట్ బాక్స్ లను ఎలా తయారు చేశారంటే ఒక సాలిడ్ పీస్ ను తీసుకొని చాలా జాగ్రత్తగా కట్ చేసి మధ్యలో ఒక చిన్న గదిని తయారు చేసి వాటన్నిటిని ఒకటిగా చేస్తారు ఆ డబ్బాలో ఏదో ఒకటి ఉంది అని కూడా కనిపెట్టలేని విధంగా పెట్టేస్తారు తొంభై తొమ్మిది శాతం ప్రజలు ఇది ఒక సాలిడ్ పీస్ మాత్రమే అని అనుకుంటున్నారు ఒకవేళ ఈ స్తంభాలను కూడా ఇలా కట్ చేసి తెరిచిపెట్టారా ఎందుకంటే వీటిని నాలుగు ముక్కలుగా కట్ చేసి మళ్ళీ కలపాల్సిన అవసరమేముంటుంది కాబట్టి ఖచ్చితంగా దీని లోపల ఏదో ఉంది ఇంతకీ దీని లోపల ఏముంది అంకుర్వాడ్ గుడి యొక్క ప్రధాన గోపురం లోపల ఉన్న టెక్నాలజీతో ఇది ఏదైనా సంబంధం కలిగి ఉందా ఈ గుడిలో ఉన్న ప్రధాన గోపురం యొక్క రహస్యమైన గది లోపల రహస్యమైన శక్తి పెట్టే ఎలా ఉందని నా ముందు వీడియోలో మీకు చూపించాను ఇప్పుడు ఎందుకు నేను ఈ స్తంభాలను అలానే ప్రధాన గోపురాలను కలిపి చెప్తున్నాను అది ఎందుకంటే ఈ స్తంభాలన్నీ ఒక రోజులోని ఒక నిర్దిష్ట సమయంలో సూర్యుడు వాటిపై ప్రకాశించే ప్రదేశాలలో ఉన్నాయి సూర్యకాంతి వాటిపై పలనప్పుడు మీకు ఏమీ కనిపించదు కానీ సూర్యకాంతి వాటిపై పడినప్పుడు వాటి నీళ్లను మీరు చూడవచ్చు అదేంటని మీకు అర్థమవుతుందా ఉండండి నేను దీన్ని తిప్పి చూపిస్తాను ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుంది ఈ నీడ అంకుర్వట్ గుడి యొక్క గోపురాలను చూపిస్తుంది అవును నిజానికి మీరు చూస్తున్న ఈ నీడలు అంకురవాడ్ గుడి యొక్క గోపురాలు మీరు జాగ్రత్తగా వీటిని గమనిస్తే మధ్యలో పొడవుగా ఉన్న గోపురం పక్కన రెండు చిన్న గోపురాలు అలానే మరో రెండు చిన్న గోపురాలను కూడా మీరు చూడవచ్చు నా ఉద్దేశం ఏంటంటే ఇది నమ్మలేని ఒక విషయం కదా ఖచ్చితంగా ఇది ఒక కోన్సెన్స్ అయితే కాదు ఎందుకంటే ఈ నీడ ఒక రోజులోని నిర్దిష్ట సమయాల్లో కొన్ని స్తంభాల పైన మాత్రమే పడి ఒక మ్యాజికల్ ఎఫెక్ట్ ను సృష్టిస్తుంది ఇది ఈ స్తంభాల కొన్నిటిలో దాగి ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ సూచించే ఒక రకమైన చిహ్నాలా లేదా కోడ్సా మరి దేనికోసం ఇంత కష్టమైన నిర్మాణాలను చేసి అవి మరింత రహస్యంగా గోపురాల ఆకారంలో నీడ తయారయ్యే విధంగా ఎందుకు చేశారు మీరు ఈ గుడి చుట్టూ నడుస్తుంటే ప్రతి కిటికీకి అప్సరసలు అనే ఈ ఖగోళ జీవులు కాపలాగా ఉండడం మీరు చూడవచ్చు మిగతా హిందు ఈ విధంగా సంరక్షకులను ప్రధాన గతిని లేదా ప్రధాన దేవులను కాపాడేటట్లు చూపిస్తారు కానీ అంకుర్వాడ్ గుడిలో ఈ దేవతలను ఈ స్తంభాలను రక్షిస్తున్నట్టు చూపించారు దీని లోపల ఏదో చాలా విలువైన దాన్ని కాపాడుతున్నట్టు ఉంది కదా ఈ స్తంభాలను ఎందుకు సృష్టించారు కొంతమంది ఇంజనీర్స్ ఈ ప్రశ్నకు నవ్వుతారని నేను అనుకుంటున్నాను నిజమే కదా నా ఉద్దేశం ఏంటంటే కిటికీలు గాలి రావడానికి ఇంకా సూర్యకాంతి లోపలికి రావడం కోసమని చెప్పొచ్చు అలానే ఈ స్తంభాలు అలంకారం కోసమని కూడా చెప్పొచ్చు కాని దీన్ని చూడండి వాళ్ళు లేట్ స్తంభాలను తయారు చేశారు కానీ మరొక వైపు దాన్ని మూలసారి చూడండి అలానే ఇక్కడ చూడండి ఒక కిటికీ మాత్రమే కాదు ఈ మొత్తం స్టెచ్ ని చూడండి ఇసుకరాయి బ్లాక్లను ఉపయోగించి దీన్ని పూర్తిగా మూసేశారు కాబట్టి ఈ స్తంభాలను ఖచ్చితంగా అలంకరణ ఎలిమెంట్స్ గా తయారు చేయలేదు ఇంకా ఇవన్నీ సూర్యకాంతి రావడానికో లేదా గాలి రావడానికో ఉన్న కిటికీలు కూడా కాదు అయితే ఈ స్తంభాలను తయారు చేయడానికి అసలైన ఏంటి ఒక విషయం మాత్రం చాలా క్లియర్ గా తెలుస్తుంది అది ఏంటంటే పురాతన స్థపతులు ఖచ్చితంగా అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించారు వాళ్ళు లేత్ మిషన్లను ఉపయోగించారు పీసా లాంటి స్టోన్ బ్లాక్లను చాలా ఈజీగా ఎలా కట్ చేయాలో వాళ్లకు తెలిసింది అది మాత్రమే కాకుండా తిరిగి వాటిని ఎలా కలపాలని కూడా తెలుసు కానీ చాలా ముఖ్యమైన ప్రశ్నకు ఇప్పటికీ కూడా మనకు సమాధానం తెలియలేదు అసలు ఈ స్తంభాల లోపల ఏం దాగి ఉంది ప్లీజ్ మీ థాట్స్లను కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నేను మీ ప్రవీణ్ మోహన్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ప్రతి ఒక్క అప్డేట్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నేను త్వరలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను బాయ్